హాయ్ అండి నమస్తే ఆరికేపూడి కౌసల్యాదేవి గారు రచించిన కల్పతరువు అనే నవల మొదటి భాగం విందాం పాఠశాల వదిలిందే తడవుగా పరుగు పరుగున ఇల్లు చేరింది పన్నెండేళ్ల కల్పకం అమ్మా అమ్మా అమ్మమ్మా ఒక వంక పరుగు వలన పొందిన ఆయాసాన్ని సైతం లెక్క చేయక వీధి గుమ్మంలో నుండే కేకలతో వచ్చిన కల్పకాన్ని విసుగ్గా చూసింది తల మునకలయ్యే పనిలో ఉన్న రత్నాంబ అమ్మా అమ్మా నాకు అన్నీ ఫస్ట్ క్లాసులు వచ్చాయని ఈ సర్టిఫికేట్లు పుస్తకం ఇచ్చారు కల్పకం ఎంత ఉత్సాహంగా చెప్పిందో అంత నిర్లిప్తంగా ఒక చూపు చూసి రత్నాంబ విసుగ్గా అంది ఎందుకు ఆడదానికి ఏం వస్తే ఏం లాభం రాముడు ఫెయిల్ అయ్యాడట మగాళ్ల గతి అలా ఉంది కానీ అక్కడ బోలెడు గిన్నెలున్నాయి పనిది రాలేదు వెళ్ళి చూడు ఉస్సురని మూలిగింది కల్పకం మనసు మమతా మాధవాలకి నోచుకోని కల్పకం సుఖమయమైన నిద్రకు కూడా నోచుకోలేదు పనులన్నీ పూర్తి చేసి వచ్చి అలసిన శరీరాన్ని సెయ్యపై సేద తీర్చుకోవాలి అనుకుంది కానీ పూర్తిగా మంచమంతా ఆక్రమించి పడుకుంది పెద్ద చెల్లెలు లక్ష్మి లక్ష్మి కొంచెం ఒత్తిగిళ్ళు పడుకో చోటి ఇవ్వు అంటూ లక్ష్మిని లేపుతుంటే మూల మంచం మీద ఉన్న అమ్మమ్మ గాండ్రించింది ఎందుకే దాని నిదట్లో లేపుతావు అర్ధైష్ అవుతుందే భడవ ఎక్కడో చోట పడుండు ఉస్సూరంటూ ఇటు చూసింది అక్క హాయిగా పవళించి ఉంది మధుర స్వప్నంలో లేనమై ఉందో ఏమో మరి చిరునగోలు చిందించుతూ ఉంది నిద్రలోనే అందమైన ఆ వదనం నిద్రావస్థలో మరింత అందంగా ఉంది నున్నని పచ్చని చెక్కిళ్ళు సన్నని దీపకాంతిలో చక్కగా మెరుస్తున్నాయి అక్క కొంచెం జరుగు నేను సుందరి సుందర స్వప్నం జరిగిన ఫలితంగా కల్పకం నెత్తి మీద మొట్టికాయల వర్షం కురిసింది ఎక్కడో చావు నిద్ర పాడు చేస్తావేం గాడిదా బాగా ముసుగుదన్ని మంచాన్ని మరింతగా ఆవరించి చోటు మిగల్చకుండా పడుకుంది సుందరి ఈ ఇంట మిగిలిన అందరికీ గల సుఖం తనకెందుకు లేదో ఆ బాలిక ఆలోచిస్తుంది గుడ్ల నీరు కక్కుకుంటూ కల్పకం నేల మీద పడుకుంది నేల చాలా చల్లగా ఉంది తేమగానూ ఉంది మధ్య మధ్య ఒకటి రెండు చీమలు పలకరిస్తున్నాయి వాటిని చంపి మరలా పడుకుంటోంది ఎక్కడా నిద్రపట్టడం లేదు ఆ సన్నని దీపకాంతిలో అందరినీ పరిశీలిస్తోంది ఇది రోజు పరిపాటైన పరిస్థితి తల్లి తండ్రి తమ గదిలో ఉంటారు తెల్లవారితే కానీ వారు బయటకు వచ్చేది కాదు పిల్లలందరూ ఈ గదిలో ఉంటారు అందరికీ కాపలాగా అమ్మమ్మ కూడా ఇక్కడే శయినం అయినా ఆవిడకు అదేమీ పట్టదు హాయిగా తన మానాన్ని తాను గుర్రు పెట్టి నిద్రపోతుంది అక్క వయసుకు పెద్దదే పెండ్లైనా భర్త తీసుకెళ్లడు అతడే తరచు ఇక్కడికి వస్తుంటాడు అందగత్తె అయిన తన కూతురు అత్తింటి చాకరీ కలిసిపోతుందేమో అని భయంతో రత్నాంబ కూడా కూతుర్ని ఎప్పుడూ అక్కడికి పంపదు సుందరి పేరుకు తగ్గట్టే సుందరే అయిన స్వార్థానికి పెట్టింది పేరు ముందు పుట్టిన బిడ్డ అదీకాక అందమైంది కనుక తల్లి పెట్టే అతి సుందరిని పొగరుబోతిగా చేసింది సుందరి తర్వాత మగవాళ్ళు ఇద్దరు రాముడు లక్ష్మణుడు వాళ్ళు అందగాళ్లే అదీకాక మగవాళ్ళు మరి మగబిడ్డలు రత్నాంబకు మరీ గారాభం రత్నాంబ తల్లి రామాయమ్మకు మరీ గారాభం వాళ్ళు ఆమెకు పుత్ర సంతానం లేని లోటు ఈ మనమలు తీర్చుతారని పెద్ద ఆశ ఇద్దరు మగవాళ్ల తర్వాత కల్పకం పుట్టింది పై ముగ్గురు సంతానానికి భిన్నంగా పీలగా నల్లగా ఉన్న ఈ పిల్ల బ్రతుకుతుందని ఎవరూ అనుకోలేదట పుట్టినప్పుడు కుటుంబ నియంత్రణ తెలియని ఆ రోజులలో రత్నాంబ పాపారావుల సంసారం ఇంకా పెరిగింది కల్పకం తర్వాత మరో ముగ్గురు మగవాళ్లు ఇద్దరు ఆడపిల్లలు కలిగారు అదేం కారణమో తెలియదు ఆ పిల్లలంతా కూడా ఆరోగ్యవంతులు పసిమి ఛాయతో మెసిమిసలాడే సౌందర్యవంతులు పాపం ఈ పిల్ల ఒక్కతే ఇంత అర్భకంగా ఉంటుంది నలుపు కూడాను మిగిలిన వాళ్ళకి దిష్టి తగలకుండా దిష్టి బొమ్మల్లే ఉంది ఒక తల్లి పిల్లలైతేనే ఎవరు కర్మ కొద్దీ వాళ్ళ రూపురేఖలు ఇటువంటి వ్యాఖ్యానాలు పుట్టిన దాదిగా వింటున్నప్పటికీ ఊహ తెలుస్తున్న ఈ వయసులో బాధాకరంగా మనసుకి ముళ్ళలా గుచ్చుతున్నాయి కల్పకానికి అర్భకంగా తమ్ముళ్ళ కంటే కూడా చిన్నదానిలా కనిపిస్తూ ఎప్పుడు ఏదో ఒక అనారోగ్యంతో నీరసంగా రోమ్ అంటూ ఉండే ఈ పిల్ల మీద కేవలం కన్న ప్రేమే కానీ మిగిలిన సంతానం మీద ఉన్న ఆపేక్ష ఆప్యాయత లేకపోగా తల్లికి ఏదో ఒక మూల తనంటే అసహ్యం అని కూడా రానురాను గ్రహించింది కల్పకం తనలో తాను మూగగా బాధపడడం మొదలైంది తండ్రి పాపరా ఒక్కరే తనను ప్రేమించే వ్యక్తి అని కూడా తెలుసు నీరసంగా ఉండే ఈ పిల్లను ఎవ్వరూ ఆటల్లోకి రానేయరు సుందరి ఆమె స్నేహితులు సాయం సమయాలలో ఆనందంగా కేరింతలు కొడుతూ ఆడేవారు కల్పకం చిన్నతనపు అమాయకత్వంలో తాను పాల్గొనబోయేది ఆ ఆటల్లో చిప ఎప్పుడు ప్రాణం పోతున్నట్టు దేవుడో అంటూ ఉంటావు నువ్వు మాతో ఎలా ఆడతావు ఒక్క గెంతు గెంతితే ఆయాసం నాలుగు అడుగులు వేస్తే నీరసం తలనొప్పి అంటూ ఆట మధ్యలో పోతావు పోయి మూల పడుండు రెండు మొట్టి తోసిపారేసేది సుందరి నల్లకోతి నల్లకోతి అంటూ ఆమె కూడా స్నేహితులతో పాటు గేలి చేసి ఆనందించేది రాముడు లక్ష్మణుడు చిన్నతనంలో సహజమైన ప్రేమతోనే మసిలేవారు కానీ రాను రాను వారికి కూడా తమ ఆధిక్యం గ్రాహ్యం కాసాగింది తల్లి తండ్రి ఎవరి లెక్కలేని అహంకారి సుందరి ఆమె ఏ పని చేయదు ఎప్పుడూ ఎల్లవేళలా మహారాణిలా బతకాలనుకుంటుంది తన సొగసు పెద్దల గారాభము ఆమెకు ఎవరిని లెక్క చేయని ఆత్మస్థైర్యాన్ని కలిగించాయి ఆటలు ఆడినంతసేపు ఆటలు తరువాత చదువు ఆ తరువాత తీరికగా ఉయ్యాల మీద వయ్యారంగా పడుకుని బొమ్మల పుస్తకాలు కథల పుస్తకాలు చదువుకుంటుంది తన అందాన్ని అహంకారాన్ని పుణికి పుచ్చుకున్న ఆ సంతానాన్ని చూసుకుని మురిసిపోయే తల్లికి ఆమె తప్పు చేసిన పని చేయకపోయినా కోపం రాదు చిన్నపిల్లలు చిన్నపిల్లలే రబ్బరు బొమ్మల్లా అందంగా హాయిగా ఉంటారు ఉండాలి వంశోద్ధారకులైన మగబిడ్డలు దర్పంగా దర్జాగా పెరగాలని రత్నాంబ ఉద్దేశం ఇంటి పనులు చేస్తే వాళ్ల పౌరుష దర్పాలు తరుగుతాయి ఇక కాక మిగిలిన దిష్టి బొమ్మ కల్పకమే అందరి కళ్లకు కనిపించేది ఆజ్ఞలు విసరడానికి ఏమే అలా రాయిలా కూర్చున్నావు ఆ చిన్నపిల్లాడు ఏడవడం వినిపించడం లేదు ఆ కృష్ణుడికి కాస్త నీళ్లు పోయేవే పాపం వాడంతట వాడే అవస్థపడుతున్నాడు చూడు ఎందుకలా మద్దులో కూర్చోడం అని తల్లి కసురుకుంటుంది కాస్త పనీ పాట నేర్చుకో ఇలా వచ్చి ఈ పొయ్యి దగ్గర సాయం చెయ్యి ఆ పెరడు ఊడ్చిరా వెధవ బధకు నువ్వును ఇవిగో ఈ నీలబిందులు లోనకి తీసుకెళ్ళు వరుసగా ఆజ్ఞలు తిట్లు వస్తూనే ఉంటాయి అమ్మమ్మ నుండి అన్ని పనులు నాకే చెబుతావే ఇంకెవ్వరికీ చెప్పవు అన్నది విసిగిపోయిన కల్పకం ఒకనాడు అప్పుడు ఆమెకి పన్నెండో ఏడు ఏమిటా ఎదిరింపు అంటూ తల్లి వెంటనే దబదబా బాధి వదిలింది నోరు మహాలేస్తోంది దీన్ని మనతో పాటే తెల్లారగట్ట లేపు రత్నాలు పొగరెక్కిపోతుంది పని చేయించితే చచ్చినట్టు దిగొస్తుంది ఆ గోరోజును అంతా అని తల్లి రామాయమ్మ ఇచ్చిన సలహాను ఆ రోజు నుండే పాటించడం ప్రారంభించింది ఆ తల్లి అంటే అతి ఇష్టం గల రత్నాంబ ఏ పనులు లేనే ఎందుకు చేయాలి అక్క ఎందుకు చేయదు అన్నలు ఎందుకు చేయరు కోపంగా కసురుకున్న దొకనాడు అటు బాలిక ఇటు యువతి కూడా కానీ కల్పకం అక్క పెళ్ళై వెళ్ళిపోతుంది ఎందుకు చేస్తారు మగపిల్లలు పనులు చేస్తారటే పొగరు మొద్దాన మగబిడ్డల్ని చూసి కళ్ళల్లో నిప్పులు పోసుకోకు రేపు మొగుడ్ని ఇలాగే అన్నావంటే మాకు తలవంపులు ఇలా పెంచిందేమిటి ఆడదాన్ని మగవీరుళ్లాగా మీ అమ్మ అని ఆడిపోసుకుంటారు అత్తారు లోకులును ఇటువంటి సంఘటనలు కల్పకం మనసులో ఆనాటికానాడు చేదు నింపుతుంటే అన్నదమ్ములకు గర్వంగా ఉండేది తాము మగజన్మలు ఎత్తినందుకు అమ్మమ్మ ఇది వెనకదొడ్లో మాతో పాటు గాలిపటాలు ఎగరేసింది అమ్మ కల్పకం నా సైకిల్ ఇవ్వమంటోంది తను నేర్చుకుంటుందట అని ఫిర్యాదులు చేయడం మొదలైంది మగపిల్లలి ఇంట్లో వెంటనే ఓ తేట్ల వర్షం ఓ గాలివాన లాంటి నీతి దండకం వర్షించేది అమ్మ అమ్మమ్మల నుండి కొన్ని పనులు ఆడవాళ్లు చేస్తే అవమానము అప్రతిష్ట మగవాడు మాత్రం అందులో సహస్రాంశం చేసిన గొప్ప ప్రయోజకత్వంగా భావిస్తారని రాను రాను కల్పకం గ్రహించింది అంతేకాదు తల్లిదండ్రుల ప్రేమ సంతానం అందరి పట్ల ఒకే విధంగా ఉంటుందంటారు కానీ అది అబద్ధమని అందమైన బిడ్డలను ప్రత్యేక ప్రేమతోనూ మగబిడ్డలను దర్జాగానూ వాళ్ళకు జడిసి వాళ్ళు ఆడిందే ఆటగాను పెంచుతారని కూడా గ్రహించింది కల్పకం రాను రాను అన్ని ఇళ్లలోనూ ఇదే పద్ధత కాదు ఎందరో స్త్రీలు ఉద్యోగాలు చేస్తున్నారు ఉన్నత పదవుల్లోనూ ఉన్నారు మరి మన ఇంట్లో ఈ పద్ధతి ఏమిటి నేను వీరి బిడ్డన అవునా కాదా ఎందుకు నన్ను చూస్తే అందరికీ అలసు కల్పకం చిన్న మెదడులో అనేక ప్రశ్నలు సమాధానం లేని ప్రశ్నలు ఎవరు తీరుస్తారు ఈ సందేహాలు తీరని సందేహాలను క్రమేణా కాలంతో పాటు పెరుగుతున్న లోకజ్ఞతే తీరుస్తుంది తల్లి 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 ఆదేశాలు నీతులు నియమాలు మాత్రమే వల్లిస్తారు ఆ నీతులు వెనక ఏమి కారణం చెప్పరు అక్క అన్నదమ్ములు తిట్టి కొట్టి చీత్కరిస్తారు ఇంకా ఏమే మంచినీళ్ళితే అన్నం పెట్టు ఎదుటికది బాగోలేదు పోయి తుడిచి శుభ్రం చెయ్యి అని దాసి మాదిరిగా సత్కరిస్తారు చలాకీ అయిన వారికి తప్ప స్నేహితులు ఉండరు ఫలితంగా కల్పకవును రాను రాను ఒంటరితనము నిరాశ పెనవేసుకోసాగాయి అందంగా పుట్టకపోవడం నా తప్ప నీరసంగా ఉండడం నా అపరాధమా కానీ ఎవరిని అడుగుతుంది ఏమాత్రమైనా ప్రేమ లభ్యమైతే అది తండ్రి నుండి మాత్రమే అయితే అతడు భయస్థుడు ఏమిటే కల్పకాన్ని మరీ అలా చాకరీలోనే పెడుతున్నావు పాపం దాన్ని చదువుకోని కాస్త చాకరీ చేసి చేసి రాత్రిళ్ళు చదువుకుంటోంది పాపం అన్నాడు ఒక ఒకనాడు భార్యతో అతను తారాజువ్వలా లేచింది రత్నాంబ అవునవును కూతురు అలసిపోతుంది నేను చేయాలాయేకా నాకేం ఓపిక లేదు నా తండ్రి ఇంట్లో రాజభోగం అనుభవించి వచ్చాను మీకు నౌకర్లు పెట్టుకునే యోగం లేదు మీ ఖర్మ మీ పిల్లల కర్మ పని మనిషిని పెట్టాను కదా నువ్వే దానికి మాటిమాటికి మాన్పించేట్లు చేస్తున్నావు చాలండి నాకు చెప్పొచ్చారు అసలు దుగ్ధ అది కాదు అది మీ అమ్మ పోలికదని మీకు దాని మీద ప్రత్యేక అభిమానం అంతే అవును మా అమ్మ పోలికే కాదు మా అమ్మలాగా తెలివైంది దైవభక్తి గలది చూస్తుండు పిల్లలందరిలోకి తెలివైంది నువ్వు చదవడానికి టైం ఇవ్వకపోయినా ఏదోలా చదివి ఫస్ట్ మార్కులు తెచ్చుకుంటుంది మిగిలిన వాళ్ళందరికీ ట్యూషన్లున్నా అత్యవసర మార్కులే విధవులకి రత్నాంబ సహించలేకపోయింది ఆ కోతే వద్దని అనేకసార్లు చెప్పాను ఎవరు విధవులు మీకు పెద్ద పిల్ల నా పోలిక పెద్దాడు మా అన్నయ్య పోలిక చిన్నాడు మా నాన్న పోలిక మూడోది నాలుగోది అచ్చు మా అమ్మలాగా ఉంటారు ఆపు దండకం చాలాసార్లు విన్నాను అందుకే వాళ్ళ పేర్లే పెట్టుకున్నావుగా వాళ్ళ దరిద్రపు స్వార్థపు బుద్ధులే వచ్చాయి అందుకే ఒక్కడికైనా ఒక్కత్తికైనే సరైన ఉన్నాయా ఆడాళ్ళకి మితిమీరిన షోకులు మగాళ్ళకి ఎంత బెత్తడి వేధవులకి ఎప్పటి నుండి ఊరి మీద స్నేహాలు అర్ధరాత్రి వరకు తీరుగుళ్ళు ఆపండి ఆ నిరసనే వద్దన్నాను మా నాన్నగారు అనలు ధనవంతులు దర్జగా బతికారు మీ మామూలు బతికి ఆ దర్జాలేం అర్థమవుతాయి ఓ నీ అసలు ఏడిపోదన్నమాట ఆ పిల్లలు నీ పుట్టింటి వాళ్ళ పోలికలు కనుక బాగా చూసుకుంటున్నావు అన్నమాట అది నీ కడుపును పుట్టిందేనే సవతి బిడ్డ కాదు ఏడిసింది ముంగిలాగా మీ అమ్మపోలికే కాదు బుద్ధులు ఆవిడవే పైకి మాట్లాడుతూ గుడ్లు గుడ్లేసుకుని చూస్తుంటుంది కడుపు నిండా ఆలోచనలే అంత చిన్నదానికి ఛీ ఎంతటి ఆడదానివే ఛీ ఒక్క పిల్లకైనా మా అమ్మా నాన్నల పేరు ఇచ్చావా ఇంత కుళ్ళుదాను గనకే పెట్టుకుంటే కానీ ఆ పిల్లని నమిలి మింగేద్దువేమో పాము తన గుడ్లను తానే తినేసినట్టు అదిగో నేను పావునా మీరే ముంగిసా మీ అమ్మ ముంగి మీ చెల్లి ముంగి మీకు ఇష్టమైన కూతురు ముంగి మీ అమ్మ పేరు కన్నమ్మ అని పెట్టనీయలేదు అనేక కల్పకం అని పెట్టుకున్నారు నాకు అర్థమైంది చిచి నేను గనక నీతో వేగుతున్నాను కానీ మరొకడైతే ఊరెట్టుకుని చచ్చినాయి నిక్కుడ్లు గుణాలకి ఓ చావండి నాకేం లోటు మీ మీరాబడుతూనే బతకడం లేదు నా తండ్రి నాకు ఇచ్చిన నాలుగు ఎకరాలు ఉన్నాయి నాది రాజభోగం వేదం నాలుగు ఎకరాలు ఎలాగైతే తెచ్చావులే నేనేం చిల్లిగా తినడం లేదు అందులో నా ఉద్యోగం నాకుంది ఇటువంటి ఘట్టాలు ఆ ఇంట అనేకం నిత్యం జరుగుతూనే ఉంటాయి అయితే వాటిని మరింత ప్రభావితం చేసి అభివృద్ధి చేసే ప్రత్యేకత గలది రామాయమ్మ అల్లుడు గారు మాటలు విసురుతున్నారు ఒక్కగానొక్క కూతుర్ని పెంచి పెంచి ఆస్తితో మీకు ధారపోసిన ఫలితమా ఇది ఇటువంటి మాటలు పాపారావుని కుట్టినట్టు కుడతాయి మీ అమ్మను చచ్చినట్టు పడుంటే ఉండమను మన మాటల్లోకి ఎందుకు అవడొస్తుందో నాకు తెలియదు మీరే నోరు మూసుకరాదు మా ఆస్తి మేము తింటున్నాం అంటూ తల్లి కుమార్తెలు ఒక్కసారిని రయ్యిని లేస్తారు ఇల్లు మూడు రోజుల పాటు రణరంగమే అవుతుంది పిల్లలు బక్క బిక్కచచ్చి ఒక మూలుంటారు అయినా పెద్దలు ఒకరిపై ఒకరు చూపలేని కోపాలు పిల్లలపైకి ప్రసరించేవి ఎక్కువ బాధ కల్పకానికే కానీ మూడు నాలుగు రోజులలో వాతావరణం అతి మధురంగా మారిపోయేది ఇంత ఆదర్శ దంపతులు మరెక్కడా ఉండబోరని చూపురలకు అనిపించేటంత అన్యోన్యంగా భార్యాభర్తలు మసిలేవారు పిల్లలంతా గోముగా గారంగా తల్లిదండ్రులతో గడిపేవారు మళ్ళా వారం రోజులకు మరొక యుద్ధకాండ అనంతరం తిరిగి శాంతి పర్వం ఈ మాటిమాటికి మారే గృహ వాతావరణానికి అందరూ అలవాటు పడినట్లు కల్పకం సర్దుకోలేకపోయింది శాంత సమయాలలో కూడా ఆమె గుండె నిత్యం దడదడలాడుతూ భయంతో కంపిస్తూ ఉంటుంది మరలా ఎప్పుడు యుద్ధం ఆరంభమవుతుందో తెలియదు అమ్మను నాన్నగారు కొడతారేమో పాపం అమ్మకు ఎంత కష్టం పాపం నాన్నగారి లోటు లేదు ఎందుకో ఆయన ఇంటికి వచ్చేసరికి సరైన అమెరిక ఏదీ జరపకుండా తల్లి బాధ పెడుతుంది కారణాలు తెలియని ప్రశ్నలు అల్లిబిల్లిగా అల్లుకుంటూ పిచ్చి పొదలై మస్తిష్కాన్ని శాంతి నుండి దూరం చేస్తాయి తనలా మిగిలిన పిల్లలెవరూ ఈ అస్తవ్యస్త వాతావరణం వల్ల చిరాకు చెందడం లేదు చింతాక్రాంతులు కావడం లేదు ఎందువల్ల అక్కకు ఆమె సుందరలోకం ఆమెదు అగ్నిపర్వతం బద్దలవుతున్నా సరుకు చేయక తనకు తాను ముస్తాబై కూర్చుని నిశ్చింతగా చదువుకుంటూ రేడియో వింటూ కూర్చోగలదు అన్నలు ఊరి మీదకు షికార్లు పోతారు కేవలం తిండి డబ్బు అవసరమైతేనే వాళ్ళ ఇంటికి వచ్చేది వాళ్ళు ఏ సమయంలో వచ్చినా తలుపు తీసి ఆప్యాయంగా మంచినీరు అందించి దగ్గరుండి వడ్డం చేయాలి ఆడవారు అది మంచి స్త్రీల లక్షణమని రత్నాంబ అభిప్రాయం అయితే రత్నాంబకు ఓపిక తక్కువ దర్జగా ఒకచోట పడుకునో కూర్చునో ఆజ్ఞలు జారీ చేయడం మాత్రమే ఆమె పని ఆమెకు తన తల్లి రామయ్యమ్మ గౌరవనీయురాలు పెద్ద కూతురు సుందరి గారాల బిడ్డ మగబిడ్డలు సరేసరి మహారాజులు చిన్నవాళ్ళు చిన్నవాళ్లే వాళ్లపైన పెద్దలు ఉన్నంతవరకు ఆ కారణాల వలన వాళ్ళెవరికీ రత్నాంబ పనులు చెప్పదు ఇక కాక మిగిలింది ఏ ప్రత్యేకతలు లేని కల్పకమే ఇంటి పనులలో ఏ లోటు కనిపించినా తిట్లు తగిలేది కల్పకానికే తనకిష్టం లేని అత్తగారిని గుర్తు తెచ్చే ఈ పిల్లను తల్లి బద్దశత్రువుగా చూస్తుంది చిన్నపిల్లలకు స్నానాలు చేయించి దుస్తులు వేసి తలలు దూతుంది పొందికగా కూర్చోబెట్టి చదువులు బుద్ధులు నేర్పుతుంది ఇల్లు కసు ఊడ్చి ముగ్గులేస్తుంది పాతకాలం నాటి ఆ పెద్ద ఇంటిని శుభ్రంగా తుడిచేసరికే ఆయాసం తలనొప్పి వస్తాయి అయినా కూచోను వీరలేదు నిత్యం ఏవో ఒక గిన్నెలు గ్లాసులు ఉంటూనే ఉంటాయి తోమి కడగడానికి పసిపిల్లలను ఆడించాలి అందరూ ఒకసారి నిర్ణీత సమయంలో భోజనం చేయాలని కానీ ఇంటిని శుభ్రంగా ఉంచడంలో అందు నివసించే సభ్యులందరూ బాధ్యత తీసుకోవాలి అని కానీ సదాచారాలు నేర్వని ఆ ఇంటి సంతానం పెద్దలు కూడా ఎప్పుడు పడితే అప్పుడే భోజనాలకు వస్తుంటే ఒక అన్నదాన సత్రంలాగా ఉంటుంది కల్పకం పద్దెనిమిది సంవత్సరాల వయసు వచ్చేసరికి ఇంటి స్థితి మరింత వికృతంగా మారింది అమ్మా రాత్రి అన్నం చల్లారిపోయింది కూరలు సరిపడలేదు అని ఒక గారాల కొడుకు చేసిన ఫిర్యాదుకు రత్నాంబ ప్రాణం గెలగిల్లాడిపోతుంది ఏమే కల్పకం అన్నయ్యకు కాస్త అన్నం కూరలు వెచ్చగా ఉంచాలని తెలీదు అసలే పనుల్లో సతమతమయ్యే కల్పకంలో ఆనాటికానాడు ఓరిమి తక్కువగా ఉంటుంది అర్ధరాత్రి దాటే వరకు ఎక్కడేడుస్తున్నాడని వాడిని అడగొచ్చు నన్నంటవే ఇక అపరాత్రి వేళ కూడా ఈ వెధవ పనులతో పాటు ఉంటే నా చదువు అని కల్పకం ఎదురు తిరిగింది చూసావమ్మా రాత్రి నా మీద అలాగే లేచింది తలుపు తీస్తూనే దీనికి పొగరెక్కింది నాకంటే ఎక్కువ చదువుతోంది కదూ అని గారాల కొడుకు నెగడ వెలిగించాడు ఏ అమ్మమ్మ కూడా అప్పుడు మెలకుగానే ఉంది తను లేచి తలుపు తీయకూడదు అన్నం పెట్టకూడదు అన్ని పనులు నాకే చెప్తారే తలుపు తీసి అర్ధరాత్రి దాటిన అన్నం పెట్టినందుకు సంతోషించు అంది కల్పకం ఏమిటి రేపు మొగుణ్ణి ఇలాగే అంటావా మక్కిలు ఎరగదన్నతాడు అయినా నీకు అమ్మమ్మ జోలేందుకే తన ఆస్తి అంతా మనకిచ్చిన అమ్మమ్మ దర్జాగా కూర్చోవాలి కానీ పని ఎందుకు చేస్తుంది అని తల్లివాదన నేను కూర్చుంటాను రేపటి నుంచి ఆలస్యంగా వచ్చిన వాళ్ళ అన్నాలు మీరే తినండి ఏ నేను మీలాంటి దాన్ని కాదా కల్పకం అసహనంగా అంది ఎంత పొగరే నీకు నాకంటే ఎక్కువ చదువుతున్నావనేగా స్కూల్లో మాస్టర్లు అంతా తెలివైంది అంటున్నారు కదా అందుకే దీని కళ్ళు నెత్తికెక్కాయమ్మా ఒరే అలా నన్ను చూసి కుళ్ళుకోకపోతే నువ్వు తెచ్చుకోరాదు ఫస్ట్ మార్కులు ఎందుకు అర్ధరాత్రిల వరకు ఏ పెద్ద గుర్రం పళ్ళు తోముతున్నావు మగాడిని అలా నిలదీసి అడగకూడదే కరోడదాన ఆడదానో కాదు అంది రత్నాంబ అలాగే వాళ్ళని వెనకేసుకురా మగాళ్ళు మగాళ్ళు అంటూ నన్ను ఆడదాన్ని అంటున్నావు వాళ్ళెదిర ఈ ఫలితం నీకు తప్పక కనిపిస్తుంది నువ్వు ఆడదానివే కదమ్మా నాకు అణిగి మణిగి పడుండు అంటారు వాళ్ళు కొన్నాళ్ళకి రత్నాంబ కొంతసేపు నివ్వెరిపోయింది కూతురు మాటలకి వెనక నుండి రామయ్యమ్మ శివంగిలా వచ్చి కల్పగాన్ని ఏడాపేడా వాయించింది బాగా తయారవుతున్నావు దిక్కుమాల చదువుతోటి పెద్ద పిల్లకు ఏటే పెళ్లి చేసాం దీనికి పదిహేనో సంవత్సరం వచ్చినా మీ భార్య భర్తలకు చీమ కుట్టినట్టుగా కూడా లేదు నా మాట విని ఇక ఈ సంవత్సరం దీని చదువు మాన్పించేయి పదో కళాసు చాలే కాలేజీకి పంపితే ఇంకా విరవీగుతుంది ఆ ప్రతిష్ట అంటూ కూతురికి సలహా కూడా ఇచ్చింది ఆవిడ రత్నాంబకు తల్లి సలహా సబబే అనిపించింది ఆ విషయమే భర్తతో అవసరం పోరు ప్రారంభించింది భర్త అంగీకరించకపోయేసరికి ఆమెకు కోపం ఉక్షం అధికమైంది ఇంట్లో పని పాటలు చేయవలసిన అవసరం దృష్ట్యా కూడా కల్పకాన్ని చదువు మాన్పించాలి అనుకుంటుంది రత్నాంబ ఇటీవల రామాయమ్మ నీరసం వంకన మంచం దిగడం మానుకుంది తల్లిదండ్రులతో తగువ పెట్టుకుని సుందరి భర్త వచ్చి ఇక్కడే ఉంటుండడం వల్ల సుందరి అసలు భర్త గదిలి వదిలి బయటకే రావడం లేదు అందగాడు ఆస్తిపరుడు అయిన అల్లుడిపై అందగత్తెయిన కుమార్తెపై కంటే కూడా అధిక గౌరవ ప్రేమలు ఉన్నాయి రత్నాంబకు అధిక ఐశ్వర్యంతో పాటు వచ్చే సకల దుర్గుణాలకు అలవాటైన వాడు ఆ అల్లుడు తీరు అలవాట్లు దర్జాల చిహ్నమని రత్నాంబకు మురిపమైతే అంతకంత అసహ్యం పాపారావుకి సుశిక్షణ లేని ఐశ్వర్యం ప్రమాదకరమనే అతడి భావన ఎంఏ విద్యతో కళాశాల ఉపన్యాసకుడిగా ఉన్న పాపారావుకి తన విద్యపైన వృత్తిపైన ఎంతో గౌరవం వృత్తులు మనిషిని మహనీయుణ్ణి చేస్తాయని అతని గట్టి నమ్మకం అతని ఆగుణాలే రత్నాంబకు ద్వేష కారణాలు ఏం లాభం ఇంత చదివి చదివి బోడి పన్నెండు వందల ఉద్యోగమేగా మీది ఏమైనా సరిపోతుందా ఖర్చులకి ఆస్తి ఉండి ఆదుకోకపోతే బెచ్చమెత్తుకోవాల్సి వచ్చేది ఈ గంపెడి సంసారంతో అని అందరూ వింటుండగానే ఆమె భర్తను నిరసించేది నీ ఆస్తి నువ్వు రోజు కట్టే ఖరీదైన గుడ్డలకే సరిపోవడం లేదు ఎందుకలా నోరు పారేసుకుంటావు ఏం చేయను నాకు మిగిలింది అదేగా ఈ దిక్కుమాలని పెళ్లి చేసి నా తల్లిదండ్రులు నా గొంతు కోసారు నాయనో నాలాంటి ఆస్తి పరిరాలకి ఎంతో గొప్ప డాక్టరో ఇంజనీరో వచ్చి ఉండును నా కర్మ అని రత్నాంబ పెట్టే శోకాలు వినిపించను రోజుండదు ఇరుగు పొరుగులకే కాక కన్న సంతానానికి కూడా తమపై ఆనాటి కానాడు తేలిక భావము హేళన కలుగుతున్నట్టు గ్రహించారు ఆ దంపతులు కళాశాలలో పాపారావుకి మంచి పేరుంది అతడికి వివిధ భాషల్లో అనర్గళంగా ఉపన్యాసమీయగల శక్తే కాక అనేక విషయాలలో విపరీతమైన జ్ఞాన సంపద వాటిని విద్యార్థులకే కాక సాటి ఉపాధ్యాయులకు తదితరులకు కూడా మనసుకు హత్తుకునే విధంగా ఉద్బోధించగల శక్తి అపారంగా ఉన్నందువలన విద్యార్థులకు అతడిపై అపారమైన ప్రేమ గౌరవాలున్నాయి సాటి ఉపన్యాసకులకు గౌరవమే అయినా అసూయ లేకపోలేదు సాటివారి అసూయకి కారణం పాపరావు విజ్ఞత కానీ అతనికి లోకజ్ఞత లేదు విజ్ఞానం కూడుగుడ్డా పెట్టదు దానికి లోకజ్ఞానం కొంచెమైనా జత చేయాలి అనే వారిపై పాపారావుకు అసహ్యం అంతశ్రమ పడి వాళ్ళకి మేము నీలా చెప్పలేక కాదు అంత తరగతి గదిలోనే బోధించేస్తే ఇక మన ఇళ్లకు పాఠాలకు ఎవరొస్తారు మనకు అదనపు ఎలా వస్తుంది అనే లౌకికులతో కలియని పాపారావుకు స్నేహలోకమే కరువైంది పిల్లలను భయపెట్టకుండా హాస్యాలు జోడించి పాఠాలు చెప్పే పాపారావుపై విద్యార్థులకి ప్రేమే కానీ గౌరవం తక్కువే కారణం ఏమిటి అంటే నేటి లోకానికి ప్రేమ కంటే ఆడంబరము లేనిపోని దర్ప ప్రదర్శన మాత్రమే కావాలి అలా ఇంట బయట కూడా గౌరవం కొరవడిన పాపారావు రాను రాను తన హాస్యాలను మరచి అతి కోపిష్టిగా మారసాగాడు కర్ణాకర్ణిగా అతని భార్య గయ్యాళితనం గురించి విని ఉన్న విద్యార్థులు కూడా హేళనలు పిల్లి కోతలు కుక్కమరుగుళ్ళు ప్రారంభించారు సంసార పరిస్థితి వదిలే వారికి లోకం హేళన చేయడం మామూలే అవహేళనలు అధికమైన కొలది అతడి క్రోధం అధికమై ఇంట రగడ కూడా అధికమైంది ఏ అలా టైం అయ్యేసరికి పరిగెత్తుకొచ్చి ఇంట్లో పడకపోతే నలుగురులాగే ట్యూషన్ చెప్పుకొని చంపాయించరాదు రాబడి ఏమీ సరిపోవడం లేదు పాలు కిరణ బట్టలు అన్ని కొట్లలోనూ అప్పులే గుమ్మంలోకి అప్పులవాడు రాని రోజు ఉండడం లేదు అని రత్నాంబ అరుస్తుంది అసలు నేను బతికుండడమే నాకు ఇష్టం లేదు పగలంతా అలసి చచ్చి వస్తే ఇంకా కష్టపడమంటావు హాయిగా ఇంట్లో కూర్చొని నీకేం తెలుస్తుంది నా కష్టం నువ్వు ఖర్చులు తగ్గించరాదు ఏం తగ్గించను తిండా కుడ్డా ఎంతకంటే ఏమైశ్వర్యం ఐశ్వర్యం మీరు నన్ను ఎత్తిన పెడుతున్నారు పిల్లలకి తిండి గుడ్డ కూడా వద్దని చెప్పనా కాదే నీలాగే నన్ను పీకు తినమని చెప్పు పాతికేళ్లు పైబడిన వెధవలు కూడా ఇంకా ఇంకా పల్టీలు కొడుతూ చదివిన క్లాసే చదువుతూ ఉంటే ఎన్నాళ్ళని ఒక్కడిని శ్రమ పడ్ తిండి ఖర్చు ఎక్కువవుతుంది కానీ సంపాదించే చేతులు ఎక్కువ అవడం లేదు నీకు రోజు ఇంటిలో పడుకునేటప్పుడు పని చేసుకునేటప్పుడు కూడా పట్టుచేరలే కావాలి మీరు కొనడం లేదు నాస్తి వేధవాస్తి నాకు తెలీదా దాని మీద నీ బాబు చేసిన అప్పులు తీర్చడానికే సరిపోయింది ఎంతవరకు ఐవేజ్ అంతా అదిగో నా బాబు పేరే తెరహతుందా ఆడలేక మధ్యలో ఓడని సంసారాన్ని పోషించుకోలేక అందరిపైన పడేడుస్తారే ఏ మీ సాటి వాళ్ళంతా రాత్రి పది గంటల వరకు ట్యూషన్స్ చెప్పుకొని సంపాదించుకుంటుంటే మీకే వచ్చిందా నాజుకు నా వల్ల కాదు ఈ సంసారం ఏదడం నా వల్ల కాదు ఈ వ్యధ వేషాలన్నీ భరించడం ఏ సాటి వాళ్ళందరిలాగే సాధారణంగా బతకలేవు రోజు పట్టుచీరలే వారానికో సినిమా ఏ ఎస్టేట్లు ఉన్నాయని మనకి అంతంత వేషలేయడానికి మనకి తోడు అల్లుడు సన్యాసి గడి కూడా ఈ ఇంట్లోనేనా సుందరిని దాని అత్తగారింటికి ఎందుకు పంపవు రాముణ్ణి లక్ష్మణుని ఉద్యోగాలు ఎందుకు చేయనివ్వవు లక్షణంగా ఉద్యోగాలు ఇప్పించితే వెళ్ళనీకపోతివి అయ్యో అయ్యో కూతురు అల్లుడు ఇంటిలో ఉండకూడదు అనడానికి సిగ్గులేదు మీరు అమ్మే వరకు చదువుకున్నారే మా నాన్న ఖర్చుతో పిల్లలు మాత్రం ఇంటర్మీడియట్ చదువుతో మీరు ఇప్పించిన చిన్న బడిపంతులు ఉద్యోగాలు చేయాలా ఏం కర్మని వాళ్ళు ఆ పనులకు వెళ్ళరు ఊసి పెంకిత్ రాష్ట్రమా వాళ్లతో చదువుకున్న వాళ్ళు అప్పుడే లెక్చరర్లు ప్లేడర్లు డాక్టర్లు అయ్యారే కొంచెం లోకం చూడు కట్టిన పరీక్షలకే ఎన్నిసార్లు కట్టని ఫీజులు ఎన్నాళ్ళని మేపను ముప్పై పడిలో పడ్డవాళ్ళని కూడా ఏ ఎంతసేపు ఆ మగబిడ్డల్ని పట్టుకొని సాధిస్తారే మీ గారాలు కూచి మాత్రం ఫెయిల్ అవ్వడం లేదు పరీక్షలు నీ దుర్మార్గం తగలయ్యా నీ తప్పు నీకు అసలు ఎప్పుడు తెలుస్తుంది ఎప్పుడు ఫస్ట్ మార్కులు వచ్చే పిల్లని చాకరీలో పెట్టి చదివించుకొనిచ్చావు కాదు ఇప్పుడైనా దాన్ని పట్టున పది రోజులు చదువుకొని నిమిషాల మీద ఫస్ట్లో పాస్ అవుతుంది ఉద్యోగము చేసి ఉద్ధరిస్తుంది నా తల్లి కల్పకానికి మరొకరికి పోలిక ఒంటికి కారం రాసినట్లే అయింది రత్నంబకు అవునవును అది తల్లి కదూ కన్న తల్లి అది ఎంత తాడెల్ల ఎదిగినా కనిపించదు అది ఇంట్లో పని చేస్తేనే అరిగిపోతుంది లక్షణమైన మగబిడ్డల్ని మాత్రం ఆడిపోసుకుంటున్నారా ఇక చాలుగానే దాని చేత పరీక్షలు కట్టించేది లేదు ఇక పెళ్లి సంబంధం చూడండి ఏదో ఒకటి లక్ష్మి కుసుమ దాంతో సరిగా కనిపిస్తున్నారు చూసిన వాళ్ళకి ముగ్గురు కవల పిల్లల్లా అనేట్లున్నారు వస్తూనే ఉన్నాయిగా సంబంధాలు నేనేం చేయను నా రెండెకరాలు పెద్ద పిల్లకిచ్చి పెళ్లి చేశాను మరి ఇంట్లో ముందు పెళ్ళి అంటూ బోలెడు బంగారం వెండి కూడా ఇచ్చాను రెండెకరాలు నువ్వు ఇవ్వమంటే ఇవ్వవు పెళ్ళెలా అవుతుంది ఇవ్వను ఇవ్వనంటే ఇవ్వను కన్నందుకు ఎలా చేసుకుంటారో చేసుకోండి దీనికైనా ఎంత ఇచ్చినా అవుతుందని అనుకోను ఎందుకే లక్ష్మీ ఒలికించే పిల్లని అలా ఆడిపోసుకుంటావు నేనే వాడిపోసుకున్నాను లోకలే అంటున్నారుగా ఎవరు వచ్చినా ఆ తర్వాత పిల్లలిద్దరినీ అడుగుతున్నారు కానీ ఈ కోతి ముఖాన్ని వద్దంటున్నారు దీని అడ్డు విరగడైతే మిగిలిన పిల్లలకి పోటోపోటీగా మహారాజా సంబంధాలు వస్తాయి మగపిల్లలకి లక్షలు గుమ్మరించే సంబంధాలు వస్తాయి చిచి నువ్వు కన్న తల్లివా దాని పాలిటి మహమ్మారివా నా సంపాదన కనిపించిన ఇవ్వు నీ డబ్బు ఇవ్వవు పోనీ నా ఇంటి మీద అప్పు తెచ్చి చేస్తానంటే నువ్వు నీ కొడుకుల్ని ప్రామసరి నోటు మీద సంతకం పెట్టనివ్వడం లేదు ఎవడిస్తాడు అప్పు అదే సమయంలో బయట నుండి వచ్చిన రామారావు లక్ష్మణరావు తమంతటి తామే ఆ ప్రసంగంలోకి వచ్చారు రాను రాను వారిద్దరికీ తండ్రిపై గౌరవం సన్నగిల్లి భయభక్తులు అసలే మృగ్యమైనాయి తమ తిరుగుళ్లకు తమ శోకులకు రహస్యంగా తండ్రికి తెలియకుండా డబ్బులిచ్చే అమ్మ ప్రస్తుతానికి వారి పాలిట దేవత అమ్మ సలహా అమ్మమ్మ సలహాలు వేదవాకులు ఏ రా పెద్ద జమీందారు బిడ్డల్లాగా వేషలేసుకుని ఎక్కడెక్కడరా మీరు తిరిగేది సిగ్గులేదు తండ్రి మాటలు ఇంకా పూర్తి కాకుండానే పెద్దవాడు తారాపథానికి ఎగిరాడు మాకు నీతులు చెప్పే ముందు మీరు మీ ప్రవర్తనను పరీక్షించుకోండి మీకు మీ స్నేహితుడు వెంకటరాజును యాభై వేలు అప్పు ఎక్కడైనా ఇప్పించమని అడిగారట కదా మీకేమైనా అసలు ఒళ్ళు తెలుస్తుందా ఊరి అప్రా చెప్పు వెదవల్లారా ఒళ్ళు తెడేయడం ఏమిట్రా నేనేమైనా జోదమాటానికి అడిగానా జలసాల కోసం అడిగానా ఆడపిల్లకు పెళ్ళలా అవుతుంది అదంతా మాకు అనవసరం మేమిద్దరము ఇంట్లో ఇంకా మేజర్లైన మగపిల్లలు అందరూ సంతకాలు చేస్తేనే అప్పు పుట్టగలదని వెంకటరాజు చెప్పమన్నాడు మేము సంతకాలు చేయబోవడం లేదు ఇవెవరు చెప్పమన్నారు వెంకటరాజా ఇంకెవరైనానా అతడే ఏ అంత ఆశ్చర్యంగా ఉంది మాకు తెలివి లేదని సాటివాళ్లకు మళ్ళీ ఈ రోజుల్లో సంపాదించడం చేత కాకపోగా పిత్రాజితపు ఆస్తిని కూడా ఇలా తాకట్లలో తగలబెడితే ఆనక ఈ ఇంట్లో మగపిల్లలకి ఒక్కడికి కూడా లక్షణమైన సంబంధం రాదన్నాడు మమ్మల్ని అడుక్కు తినబెట్టాలనా మీ ఉద్దేశం పాపారావు శక్తిని అంతా ఎవరో హరించి వేసినట్లు కుర్చీలో కూలబడిపోయాడు మీరు మీరు నా కొడుకులా వెంకట్రాజు నాకు మంచి స్నేహితుడు అనుకున్నాను కానీ ఇలా నా బిడ్డలకే దుర్బోధలు చేసి నా పైకి ఉసుకొలుపుతాడు అనుకోలేదు రత్నాంబ అగ్గిశకలాగే అయ్యింది వెంకట్రాజ్ ఏమిటి ఎవరైనా అంతే అంటారు ఉన్నది తాకట్టు పెట్టుకోవడమో గొప్పైనా సంపాదించాలి అంతలా చేతగాకుంటే దాని పెళ్ళి అటుంచి ముందు ఈ మగపిల్లల పెళ్ళిళ్ళు లక్ష్మి పెళ్ళి చేసేద్దాం మతిలేనట్టు చూడసాగాడు పాపారావు భార్య మాటలు విని అవును వెంకట్రాజు గారు తమ మూడో అమ్మాయిని తమ తమ్ముడి రెండో అమ్మాయిని మన రాముడికి లక్ష్మణుడికి చేస్తామని వాళ్ళ తోడలుడి కొడుక్కి మన లక్ష్మిని చేసుకుంటామని అడుగుతున్నారు మొన్న పేరంటంలో వెంకట్రాజు గారి భార్య వెంకట్రాజు గారి తల్లి ఒకటే చెప్పుకొచ్చారు పాపం వాళ్ళకెంత ప్రేమండి మన మీద నీ అసాధ్యం కూల ఏమిటే అలా మురిసి ముక్కలవుతున్నావు అసలు మతుందా గారు ఎంత గొప్పవారు అంతటి కుటుంబంలో మన పిల్లలు ముగ్గురు పడటం అంటే మాటల లక్ష్మిని ఆ మధ్య కాలేజీకి వెళ్తుండగా చూశారంట మీ అమ్మాయి అందమే చాలు మీ అమ్మాయి మా కోడలు అవుతుంది మా అమ్మాయి మీ కోడలు అవుతుంది ఇక వేరే పెట్టుపోతలు అవసరం లేదు మా తమ్ముడి చేత కూడా మీ లక్ష్మణుడికి బాగా కట్నం ఇప్పిస్తాను ఇక వాళ్ళ చదువులు ఉద్యోగాలు మేమే చూసుకుంటాం అన్నారు మన అదృష్టం కదండి ఇప్పటికి పాపారావు హఠాత్తుగా కలిగిన అఘాతం నుండి తేరుకుని ఒక్కసారిగా శివమెత్తినట్లే లేచాడు చేతి సత్తువు కొద్దీ భార్య చంప చెడ్లు అనిపించాడు అట్టే ఆడపెత్తనం చేసామంటే చంపేస్తాను జాగ్రత్త నీ అదృష్టమా ఏమిటి అదృష్టం పైపిల్ల కల్పకం గురించి ఆలోచించకుండా దాని పెళ్లి నెట్టి చిన్నవాళ్ల సంగతి ఆలోచించి ఆలోచించి మురిసి ముక్కలవుతున్నావా చెప్పే వేధవుకు బుద్ధి లేకపోతే నీమతే వాడి కూతురు అప్ర కళికలా ఉంటుంది నువ్వు చూసావు నీ కళ్ళకు కల్పకం అందం కనపడదు అవతల దాని డబ్బు నీ కళ్ళకు బయర్లు కమ్మించి అంతగా కనిపింపజేస్తుందా వాడి కొడుకు ఇప్పటికే సర్వ వ్యసనాలు ఉన్నాయి వాడికి మన లక్ష్మినిచ్చి గొంతుకొస్తావా వెంకట్రాజు గొప్పవాడని మురిసి ముక్కలవ్వడమే కానీ వాడికి మన మీద హఠాత్తుగా ఇంత ప్రేమ ఎందుకు కలిగిందని ఆలోచించావా చి రత్నాంబ బెదిరిపోలేదు దెబ్బ తగిలిన చెంపను సవరించుకుంటూ మరింత స్థిరంగా అంది దాని కర్మ దాని రూపం గురించి మిగిలిన పిల్లల అదృష్టాన్ని పాడు చేస్తావా రూపం లేకపోతేనే వెంకటరాజు గారికి లక్షల ఆస్తి ఉంది ఇక పిల్లల బాధ్యత పూర్తిగా తనే తీసుకుంటాట ఏడ్చావు ఇలా మనలో మనకు దెబ్బలాటలు పెట్టాలనే వాడు ఇంకెవరిలో పథకంతో ఉన్నారన్నమాట కల్పకానికి అవ్వకుండా లక్ష్మికి ఎటూ చేయమని వాడికే కాదు ఈ దేశంలో పుట్టిన రాయి రప్పలకు కూడా తెలుసు రాముడు లక్ష్మణుడు ముక్త కంఠంతో చెప్పారు నాన్న ఈ మాటలన్నింటికేం కానీ మీకు అంత పట్టుదలగా ఉంటే ముందు కల్పకం పెళ్ళే చేయండి అదే మంచిది కూడా ఎందుకంటే మా పెళ్ళిళ్ళు ముందే అయితే ఆ కట్నాలు మీరిలా దానికోసం ఖర్చు పెట్టే ప్రమాదం ఉంది అది వెంకట్రాజు గారికి ఇష్టం లేదు వెంకట్రాజు వెంకట్రాజు దౌర్భాగ్యులారా కుక్కకు ముక్కలు వీరినట్టు ఆ వ్యధం మిమ్మల్ని చాటును చేరదీస్తున్నాడు అన్నమాట మీకు మీ తెలివి తక్కువ తల్లి మద్దతు కూడా ఉందా కొడుకులకు రోషాలకు తక్కువేమీ లేదు మీ దరిద్రంతో మా బతుకుల్ని ఏటూ ఎంతకంటే వృద్ధులేకి తేలేరు గనక మా దారిలో మేము చూసుకుంటున్నాం కల్పగానే త్వరగా వదిలించుకునే ప్రయత్నంలో ఉండండి అని ఏకకంఠంతో అంటున్న ఇద్దరు సుపుత్రులను నివ్వెరపోయి చూస్తున్న పాపారావు చివరిలో మరో బాణం వచ్చి గుచ్చుకుంది ఆ బాణం విసిరింది భార్య సాక్షాత్తు తన అద్దాంగే మీ తమ్ముడు వ్యవసాయానికి సాయం చేశారు చెల్లెళ్ళ పెళ్ళిళ్ళకని సాయం చేశారు వెళ్ళి వాళ్ళని అడిగి తెచ్చుకోండి మీ కూతురి పెళ్ళికి మీ వాళ్ళ పోలికిదని మురిసి ముక్కలవడం కాదు ఇప్పుడు బయటపడతాయి అసలు ప్రేమలు రంగులు పాపారావు నిస్పృహతో తలపంకించాడు ఇక తర్కించి లాభం లేదు పుత్రులు పున్నామనర్క రక్షకులు అవునో కాదో తెలియదు కానీ బతికుండగానే గర్భశత్రువులుగా మాత్రం మారుతున్నారు నీచ స్త్రీలాగా డబ్బును ఐశ్వర్యాలను చూసి కనులు మిరిమిట్లు కొలిపే తన తెలివి తక్కువ భార్య దీనికి అంతకు కారణమని కూడా తెలిసిన అతను నిస్సహాయుడు ఇప్పటికే చేయజారిపోయింది పరిస్థితి తీరు తెనెలు లేని ఆమె గుడ్డి ప్రేమ వల్ల ఇప్పటికే మగపిల్లలు అల్లుడు పాపారావు పట్ల పూర్తిగా గౌరవాన్ని కోల్పోయి అతడిని ఒక అప్రయోజకుడిగా జమకట్టారు ఆమె చాటుమాటుని ఇచ్చే డబ్బుతో చెడు అలవాట్లు పెంచుకుంటూ అనవసర తగాదాలు తెచ్చుకుంటూ గూండాల్లా తయారవుతున్నారు తరతీ ఉపాధ్యాయుల నుండి ఊరిలో బుద్ధివంతులైన ఆడపిల్లల తండ్రుల నుండి ఫిర్యాదులు వస్తున్నాయి పాపారావుకు నిస్సహాయుడై విని బాధపడడం మినహా అతడేమీ చేయలేకున్నాడు మందలింపులను వినే స్థితిని సుక్షితులను పొందే స్థితిని కుమారుడు దాటిపోయారు విద్య పూర్తి కాకున్నా సంపాదించే ప్రయోజకత్వం ఏర్పడుకున్నా స్వతంత్ర భావాలు మాత్రం సమృద్ధిగా ఏర్పరచుకున్నారు అయినా పాపారావు కన్నతండ్రిగా మరీ మౌనం వహించలేక అప్పుడప్పుడు మందలించిపోతాడు కుమారుల్ని వరే ఆ రామారావు గారు అమ్మాయిని పేర్లు పెట్టి పిలుస్తున్నామంటే తప్పు కాదు తండ్రి మాట ఇంకా నోటిలో ఉండగానే పెద్ద కొడుకు పొగరుగా జవాబిచ్చాడు దాన్ని నేనే కాదు ఊరందరూ పిలుస్తున్నారు ఎవరినోరు మూయగలడట ఆడదానికి పెళ్లి చేసుకోవాలి కానీ గుర్రాల్లా ఊరి మీదకి ఎందుకు పంపడం మరి నీ చెల్లెలని ఎవరైనా ఇలాగే అంటే అనకూరుకుంటున్నారా శుభ్రంగా అంటున్నారు ఆడవేదవలకి మాతో సమంగా చదువులా చి చేతకాని వేధవ నా కడుపున చెడబుట్టేవు వరై చిన్నాడా డాక్టర్ గారి దగ్గర రెండు వందలు అప్పుపుచ్చుకున్నావా ఎందుకు నా పేరు తగలేస్తున్నావు కదరా లక్ష్మణుడు పొగరగా తలెగరేస్తూ మరీ సమాధానమిచ్చాడు స్నేహితులంతా ఎక్స్కర్షన్కి వెళ్తున్నామంటే మీరు డబ్బులు ఇవ్వలేదుగా అందుకే అక్కడ తీసుకుని నా అవసరం తీర్చుకున్నాను మీకు వీలైనప్పుడు తీర్చేయండి పాపారావు రెచ్చిపోయి తిట్టిపోతున్న సమయంలో రత్నాంబ లో నుండి రామాయమ్మ అందుకున్నారు అయ్యో మగబిడ్డలు ఏదో అవసరాలు సరదాలు ఉంటాయి చెట్టను తిరిగిన కొడుకుల్ని అలా తిడితే ఊరుకుంటారా అవునవును ఊరుకోవద్దని మీ శ్లేష మాటల్లో వినిపిస్తూనే ఉందిగా ఊరుకోరు ఎదురు తిరుగుతారు నాకు తెలుసు ఈ ఇంటికేదో దరిద్రం పట్టబోతుంది ఒక్కడి వినోదం కోసం వందలు ఖర్చు పెట్టగల స్తోమతం అనుకుందా లేనప్పుడు ఎవరికి అంది వస్తున్న అదృష్టాన్ని వాళ్ళకు అందుకోనిస్తే అడ్డు రావడం ఎందుకు అమ్మ పెట్టదు అడుక్కు తిననివ్వదు ఎందుకీ అనవసరం ఇవ్వాలా ఇక తర్కించి ఓపిక లేని పాపారావు నీరసంగా పడుకుంటాడు అంతే ఏ సమస్య అయినా ఆ ఇంట పరిష్కారం పొందకుండా కలహరూపం పొంది పరిస్థితిని మరింత చేస్తుంది ఇదొక నరకం అని తండ్రి అనుకుంటాడు ఇది తన కోరికలు దజ్జాలు తీరిని దరిద్రపు కాపురం అని తల్లి నిరసనగా అనుకుంటుంది తమకు సుఖాలు షోకులు తక్కువయ్యాయని తమకంటే అదుగులను చూసి అసంతృప్తిని పెంచుకుంటూ ఈ ఇంటిని ఆనాటికానాడు అధోగతికి తెస్తున్నారు సంతానము అల్లుడు నిత్య కలహాలతో పొద్దుపుచ్చే దంపతులు కావడాన సంతానానికి సరైన జీవన మార్గం చూపే దిక్కు లేక కుటుంబం మొత్తం పదుగురికి పాత్రం కావడం మొదలైంది అందరిలో భిన్న తరహా యోచనలు మనస్తత్వము కలది కల్పకం మాత్రమే తండ్రి ఆవేదనను ప్రపంచం పోకడను రానురాను అర్థం చేసుకుంటున్న ఆమె పదిహేడేండ్లకే పాతికేండ్ల ప్రాజ్ఞతలు సంతరించుకుంది ఆమెకు సోదరి సోదరుల వల్ల అసంతృప్తి లేదు కానీ ఆవేదన ఉంది ప్రతి విషయంపైన తర్కించి ఆలోచించే యోగ్యతను ఆమె జన్మతహా తండ్రి నుండి సంతరించుకుంది పిన్న వయసులోలాగా ఇప్పుడు ఎవరిని ప్రశ్నించి వారి కోపతాపాలకు గురికాదు తన అభిప్రాయాలను బోధించి చీత్కరాలను పొందదు ఇంట బయట అందరినీ గమనించిన జీవిత సత్యాలను లోకం పోకడలను గ్రహించి ఆకలింపు చేసుకున్న విజ్ఞానాన్ని తనలో తానే పొందుపరుచుకుంటుంది ఇంటి పనినంతటిని ఓపిగ్గా చేసి తీరిక సమయంలో తనకు అందుబాటులో ఉన్న తండ్రి గ్రంథాలను చదువుతూ ఉంటుంది పాపారావుకు సమకాలీన సాహిత్యంపై సదభిప్రాయం లేదు పురాణ గ్రంథాలు దినపత్రిక మినహా ఏమీ చదవడు అవి చదివేవారు కూడా ఆ ఇంట లేరు కల్పకం మినహా తండ్రి రిటైర్ అయి రాబడి తగ్గిందన్న వంకన కల్పకం చదువు ఆగిపోయింది మగపిల్లలకు చదువు అవసరమని భావించే తల్లి వారిని మాత్రం ఎంత ఖర్చైనా చదివిస్తోంది తండ్రి తప్పనిసరిగా ట్యూషన్స్ చెప్పుకొని సంపాదిస్తున్నాడు ఆ తండ్రికి ఏమాత్రమైనా తాను సహాయం చేయాలని ఆయన భార్య త భారం తగ్గించాలని జ్ఞానం వచ్చిన దగ్గర నుంచి తపన చెందుతూనే ఉన్నా ఇటీవల వయోజ్ఞానాలు అధికమై ఆ తపన కూడా కల్పకంలో అధికతరం కాసాగింది తరచూ అందరి నోట తనకు వివాహం కావడం కష్టమని వింటున్న ఆ లేబ్రాయపు యువతికి చింతలకు తోడు మానసిక దుఃఖం కూడా కలిగింది ఎలా నా భారం తొలగింపబడుతుంది ఇంటికి నేనేదైనా జబ్బు చేసి చచ్చిపోతే ఎంత బాగుంటుంది మిగిలిన అందరికీ అడ్డు తొలగిపోతాను నేనేమైనా అమ్మకేమీ బెంగుండదు వాళ్ల మధ్య దిష్టిబొమ్మలో ఉన్న నేను వదిలిపోతే అక్కా చెల్లెళ్ళు అన్నలు తమ్ముళ్ళు అందరూ ఆనందిస్తారు పాపం పాపు ఒక్కరే నాకోసం ఏడుస్తారేమో ఎలాగ మరి ఈ రకపు భావనలు కల్పకంలో రాను రాను చలాకిని తగ్గింపచేసి ఆమెను గ్రంథపట్టణానికి మూగితనానికి అంకితం చేశాయి ఈ రకమైన మందకోడితనం తల్లి రత్నాంబకు ఇష్టం ఉండదు ఫలితం రకరకాల దూషణలు ఆమె ప్రతి ఒక్క మాటలోనూ నిరసన వ్యక్తమవుతోంది కల్పకం పట్ల ఇటీవల మరీ అధికంగా ఆ నిరసనలో ఏదో ద్వేషభావం అంతర్లీనమై ఉంటుంది పూర్వం వల్లే కల్పకం బాధపడడం లేదు ఇప్పుడు ఆమె చదువుతున్న పవిత్ర గ్రంథాలు ఆమెకు చాలా మానసిక పరిణితిని కలిగించాయి ఆ మనోవిజ్ఞానం తల్లి స్వభావాన్ని విమర్శనాపూర్వక తర్కంతో పరిశీలించి జాలిపడిందే కానీ ఏమాత్రమూ అయిష్టతను పెంచుకోలేదు తనను కొన్ని బాధలకు గురిచేసిన అత్తగారి రూపం కల్పకంలో కనిపించడం ఆమె భరించలేకపోతుంది తన తప్ప మరొక దిక్కులేని తన తల్లి రామయ్యమ్మను భర్త పాపారావు గౌరవించకపోవడం కూడా ఆమె మానసిక దౌర్బల్యాన్ని ఒక విధమైన జాఢ్యంగా మారింది తన తల్లిని అతను తిడతాడు అతడికి అతి ఇష్టమైన కూతుర్ని తాను బాధ పెట్టి ఆ విధంగా అతడికి బాధ కలిగించుతోంది అతడి తల్లి రూపంలో ఉన్న కూతుర్ని తిట్టి అత్తగారినే తిట్టి జయించినంత ఆనందాన్ని అనుభవించడమే కాక అందువల్ల నిస్సహాయత క్రోధంతో ఉడికిపోతున్న భర్త స్థితిని గమనించి కూడా పైశాచిక ఆనందాన్ని అనుభవిస్తుంది ఆవిడ రామయ్యమ్మకు ఎప్పుడు ఆ ఇంటి నుండి తనకు ఉద్వాసన కలుగుతుందో అని భయం అందుకే ఆమె భార్యాభర్తల నడుమ తండ్రి బిడ్డల నడుమ సమరసతను హరించడానికే ప్రయత్నిస్తోంది ఈ ఇద్దరు స్వభావాల కలయిక సంతరించుకున్న సుందరి కూడా ఆ ఇంటికి వీలైనంత అపవ్యస్తతను ప్రసాద్ ప్రసాదించుతోంది భర్తతో కలిసి మగవాడు స్వతంత్రంగా ఉండాలి మాటి మాటికి అమ్మను డబ్బులు దేవరించకూడదు మీరు ఈ ఇంటికి జన్మతోనే అధికారులో ఈ ఇంట్లో సర్వం మీది మీ అధికారం అని నూరు పోస్తాడు సుందరి భర్త ఫలితంగా రత్నాంబ అహంకారంపై మెల్లమెల్లగా మేఘాలు పరుచుకుని ఆమె ఆత్మవిశ్వాసం కోరడం ప్రారంభమైంది మెల్లమెల్లగా ఇంటి డబ్బు బంగారు నగలు వెండి సామాను తెలియకుండా మాయమవ్వడం ప్రారంభమైంది అయినా రత్నాంబకు కనువిప్పు కాగల సూచనలు ఏమీ కనిపించడం లేదు ఇంకా మున్ముందు ఎప్పుడో ఈ మగబిడ్డలు తనను ఉద్ధరించి తన పేరును ప్రకాశింపచేస్తారు అని ఆమె ఆశ రాను రాను బంధువర్గపు అవహేళనలు పరిస్థితుల పకపక్కలు అధికమయ్యాయి కూతుళ్లకు పెళ్లి చేయరిక ఇంటిలో పనిపాటలు బాగా చేస్తారని రత్నాంబ వాళ్లను వదలలేకపోతుంది అని ఒకరంటారు మగవాళ్ళు అలా బలాదూరు తిరుగుతూ భయంకరంగా ఉన్నారేమిటి వాళ్ళ భవిష్యత్ ఏమిటట అని ఒకనాడు పాపార వాడున బ్రతికిన వాళ్ళు కూడా ఈరోజు నవ్వడానికి వెనుతీయడం లేదు అదొక ప్రత్యేకమైన కుటుంబాలే మనకెందుకు ఇగోలా అని మరొకరు కిసుక్కు నవ్వుతారు ఎవరేమన్నా ఇంకెవరు ఎలా ఉన్నా ఆ కుటుంబంలోని ఇతర సభ్యులందరిలో కలవక ప్రత్యేకంగా కనిపించే వ్యక్తి కల్పకం ఈ ప్రపంచంలోనే ఆమెది ఒక ప్రత్యేక వ్యక్తిత్వమని ఆ అణుకవుకు ఏ పేచీ లేకుండా బాధ్యతగా ప్రవర్తించే ఆమె మంచితనానికి భగవంతుడు ఎప్పుడో ఒకప్పుడు ఏదో అపూర్వ బహుమతిని ఆమెకు ప్రసాదించగలడని ఆ తండ్రి నమ్మకం అటు చదువు లేక ఇటు పెళ్ళి కాక ఇరవై సంవత్సరాలు నిండుతున్న కల్పకం తల్లి దృష్టిలో మాత్రం విలువలేనిది చెల్లెళ్ళలాగా అన్నదమ్ముల్లాగా అది కావాలి ఇది కావాలి అని అడగదు అలంకరించుకోదు అందరికీ మాటిమాటికి కొత్త బట్టలు అవసరమైతే ఆమె ఇంకా నాలుగేళ్ల నాటి బట్టలే పొదుపుగా కడుతుంది ఏదైనా ఒక సినిమా చూడాలనే కోరిక కూడా ఉండదు ఏవైనా కొత్త పుస్తకం కనిపిస్తే మాత్రం ఆనందపడిపోతుంది తీరికైనప్పుడల్లా మళ్ళీ మళ్ళీ దాన్ని చదువుతుంది కల్పకంలోని ఈ విశేష గుణం చూస్తే తండ్రికి మురిపెం ఆమె ఒక ప్రత్యేకత కలదని ఆమె ప్రత్యేకతలను ఈ ఇల్లు అణచిపెట్టేస్తుందని అతని బాధ ఇతరులందరి దృష్టిలో మాత్రం కల్పకం ఒక పిచ్చిది మూగిమొద్దు నల్లకోతి మిగిలిన కథ తర్వాయి భాగంలో విందాం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ